49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. దక్షిణం దంచి కొడితే ఉత్తరం ఊగిపోతుంది. జై బాలయ్య నినాదం వింటే హిందీ ఇండస్ట్రీలో పూనకాలు వస్తున్నాయి. అవును, మ్యాటర్ అలాంటిది మరి. నమ్ముతారా, గత ఏడాది తెలుగు సినిమాలో కలెక్షన్ల వరదను పారించిన బాలయ్య సినిమా ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్గా పెళ్ళింది. ఉత్తరాన ఏకంగా 506 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. హిందీ ఇండస్ట్రీని ఇప్పుడు అతలాకుతలం చేస్తోంది బాలయ్య సినిమా. మాస్ ఆడియన్స్తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా తెగ చూస్తున్నారు బాలయ్య సినిమాను. బోయపాటి శ్రీను అఖండను తెరకెక్కించారు. డబుల్ రోల్లో బాలయ్య పంచ్ డైలాగ్లు, ప్రగ్యా జైల్స్వాల్ గ్లామర్, ఈ సినిమాకు ఎవరు ఊహించని అసెట్ అయింది. 2021 సంవత్సరంలో December 21 రిలీజ్ అయిన ఈ మూవీ ఒక రకంగా అన్ని వర్గాలను ఆదుకుంది. బాలకృష్ణ కెరీర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన అఖండను ఈ మధ్య హిందీలో 70 నార్త్ థియేటర్స్లోకి వెళ్ళింది. సినిమాకు బలమైన అంశంగా మారిన స్పిరిచువల్ యాంగిల్ హిందీ ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళిపోయింది. శివుడి ఆరాధ్యుడిగా కనిపించే అఖండమైన బాలయ్య అఘోర రూపాన్ని చూసేందుకు నార్త్ సినిమా ప్రేక్షకులు థియేటర్స్ ముందు క్యూ కడుతున్నారు. టికెట్ల రేట్లు తక్కువ ఉన్న సమయంలో టాలీవుడ్ సినిమాలు రిలీజ్ చేయడానికి హిందీ ఇండస్ట్రీ వెనుకడుగు వేసింది. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వస్తారు. అయినా టికెట్ రేట్స్కి మయం భయపడేదేంటి, మమ్మల్ని చూడడానికి ఆడియన్స్ రిపీట్ మోడ్లో వస్తారు అన్న నమ్మకంతో అఖండ మూవీని రిలీజ్ చేశారు బోయపాటి శ్రీను బాలకృష్ణ. వీళ్ళిద్దరి నమ్మకం నిజమైంది. ఇప్పటికే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సింహ లెజెండ్ హిట్ అవ్వడంతో మరోసారి వీళ్ళిద్దరి పేరు మీద నమ్మకం పెట్టుకున్నారు ఆడియన్స్. టికెట్ రేట్స్ తక్కువ ఉన్నా ఈ నమ్మకంతోనే రిలీజ్ చేశారు. అయితే అఖండ సినిమా థియేటర్స్లోకి వచ్చాక రిపీట్ ఆడియన్స్ స్టార్ట్ అయ్యారు. రిలీజ్కి ముందే ఈ మూవీకి 55 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక రిలీజ్ అయ్యాక ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్తో కలిపి 135 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూశాక హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఇక బాలయ్య బాబు యాక్షన్ సీన్స్కి ప్రేక్షకులైతే ఫిదా అయిపోయారు. తమన్ ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఓవర్సీస్లో కూడా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తున్నాయంటే బాలయ్య బాబుకి ఈ సినిమా ఏ రేంజ్లో క్రేజ్ని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే టికెట్ ధరలు తక్కువ ఉన్నా ఆ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే అఖండ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూపించారు. డబుల్ యాక్షన్లో 2 క్యారెక్టర్స్కి న్యాయం చేశాడు. ఇక అఘోరా గెటప్ అయితే ఎవరు ఊహించలేదు. బాలయ్య తప్ప అంత అద్భుతంగా ఎవరు చేయలేరేమో అనిపించింది. ఇక క్లైమాక్స్లో అతని యాక్షన్ ఒక్కొక్కరికి గూజ్ బంప్స్ తెప్పించింది. అఖండను హిందీలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా హిట్ అవుతుందని అన్నారు. ఎందుకో తెలియదు కానీ మొదట్లో బాలయ్య బాబు వద్దన్నారట. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి చూసి ఇదే కరెక్ట్ టైం రిలీజ్ చేయడానికని హిందీలో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 500 థియేటర్స్లో అఖండ సినిమా January 20 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అఖండ సినిమా హిందీలో 72 థియేటర్స్లో, ఢిల్లీలో 163, హైదరాబాద్లో 25 స్క్రీన్లు, అహ్మదాబాద్లో 49, చండీగఢ్లో 30 థియేటర్స్, పూణేలో 19, కోల్కతాలో 38, జైపూర్లో 27, అజ్మీర్లో 3, భోపాల్లో 1, సూరత్లో 13, లక్నోలో 46, డెహ్రాడూన్లో 7 కలిపి మొత్తంగా 506 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నార్త్లో కూడా కొంతమంది ఈ సినిమాను చూసినా మళ్ళీ థియేటర్స్లో చూడడానికి ఇష్టపడుతున్నారంటే మన బాలయ్య బాబు క్రేజ్ అలాంటిది. మొదటి రోజే 30-50 లక్షల వసూళ్లను రాబట్టింది అంచనా. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమాకు 50 లాక్స్ కలెక్షన్స్ రావడం పెద్ద విషయమే మరి. ఇక పబ్లిక్ టాక్ బాగుంటే వారంలోపే కలెక్షన్స్ రాబడుతుందని అంచనా.